నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆటా పాటలతో అక్షరాలు నేర్పాలి, అంగన్వాడీలకు కలెక్టర్ సూచనలు. దోస్తు రిజిస్ట్రేషన్ కు స్పందన, డిగ్రీ కాలేజీల్లో సహాయక విభాగాలు. సామాన్యులకు శరాఘాతం, భగ్గుమంటున్న కూరగాయల ధరలు. ఇక వార్తల వివరాలు. చిన్నారులకు ఆటా పాటలతో అక్షరాలు నేర్పాలని అంగన్వాడీలకు సూచించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. తరచూ తల్లులతో మాట్లాడుతూ యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలని, అంగన్వాడీ కేంద్రాలపై మంచి అభిప్రాయం ఉండేలా చూడాలని అన్నారు. సిడిపిఓలు, సూపర్వైజర్లు పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల నిర్వహణపై దృష్టి సారించాలని, బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు కలెక్టర్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో సిడిపిఓలు, ఏసీడిపిలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పోషణ అభియాన్ సిబ్బందికి ప్రీ స్కూల్ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. చిన్నారులు, గర్భిణులు, కిశోర బాలికల సంపూర్ణ ఆరోగ్యానికి కృషి చేయాలన్నారు. విద్యార్థులు చదివేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని, అంగన్వాడీలలో విద్య పూర్తి కాగానే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. తప్పులు దొర్లకుండా కుటుంబ సర్వే చేపట్టాలని, తద్వారా చిన్నారులు, గర్భిణుల వివరాలు తెలుస్తాయన్నారు కలెక్టర్. వారం వారం సిడిపిఓలు, అంగన్వాడీ టీచర్లతో సమావేశాలు నిర్వహిస్తూ పనితీరును చూసుకోవాలని తెలిపారు. జిల్లాలోని 201 అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. టీచర్లు ఆయాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సిడిపిఓలకు సూచించారు. అంగన్వాడీల బలోపేతంతోనే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. పలు అంశాలపై మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, సిడిపిఓలు సవిత, తిరుమల, సౌందర్య, లక్ష్మణ్, దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ జయశ్రీ, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ నాగరాజు పాల్గొన్నారు. ప్రీ స్కూల్ కరికులం, రివైజ్ ప్రీ స్కూల్ కరికులం ఎంసీఎఫ్ ఫ్రేమ్వర్క్లో ఇప్పుడు అంగన్వాడీ స్థాయి నుంచి ఏ విధంగా పిల్లలకి ప్రైమరీ స్కూల్ కోసం మనము ప్రిపేర్ చేయాలి, దానికోసం ఈ కరికులం ఫ్రేమ్వర్క్ ఉంది, అంటే ఫౌండేషనల్ లెవెల్. సో ఈ సందర్భంగా ఐ థింక్ లాస్ట్ మంత్ చాలామంది ట్రైనింగ్ తీసుకొని వచ్చారు హైదరాబాద్ నుంచి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలా సందర్భంలో మాస్టర్ ట్రైనర్స్ ట్రైనింగ్ తీసుకుని వచ్చిన తర్వాత వారి కింద ఉన్న వాళ్ళకి శ్రద్ధ పెట్టి చెప్పకపోయిన వల్ల ఆ ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ కింద స్థాయికి పర్కులేట్ అవుతలేదు. ఇది నా అబ్జర్వేషన్. ఈ ఐసీఎస్ డిపార్ట్మెంట్ గురించి కాదు, జనరల్గా కూడా అట్లాగే అవుతుంది. సో మనం చేయాల్సిన ఒకటేంటంటే, క్లోజ్ రూమ్ స్మాల్ స్కేల్ ట్రైనింగ్స్ మీ స్థాయిలో మీరు ఏర్పాటు చేయాలి. ఇంకొకటి, మనం ఎన్నో ట్రైనింగ్స్ కానీ కరికులం ఫ్రేమ్వర్క్స్ మనం చేయొచ్చు, బట్ గతంలో ఇచ్చిన బేసిక్ టాయ్స్, బేసిక్ ఫెసిలిటీస్ కూడా నేను చాలా అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేశాను, నేను చూశాను. రీసెంట్లీ లాస్ట్ ఇయర్ సప్లై చేసిన మెటీరియల్ కూడా చాలా సందర్భంలో నాకు కనపడలేదు అంగన్వాడీ సెంటర్స్లో, అది లేదు. నాకు పూర్తి స్థాయిలో అది అవగాహన ఉంది దట్ రీసెంట్లీ, అంటే జస్ట్ ఒక ఇయర్ బ్యాక్ మనకు మెటీరియల్స్ టాయ్స్ ప్రొవైడ్ అయింది, ఫ్లాష్ బ్యాక్స్ ప్రొవైడ్ అయింది, అవునా కదా? అయింది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ ఒక్క సంవత్సరం లోపల అది డ్రైవ్ అయిపోతుంది. డిగ్రీ ప్రవేశాలలో దోస్తు రిజిస్ట్రేషన్కు రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. అధునాతన సాంకేతిక వృత్తి విద్యా కోర్సులు వస్తున్నా సాధారణ డిగ్రీ కోర్సులకు ప్రాధాన్యం తగ్గడం లేదు.
దోస్తు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న విద్యార్థుల కోసం శాతవాహన విశ్వవిద్యాలయం పలు కళాశాలల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. విశ్వవిద్యాలయం పరిధిలో 16 ప్రభుత్వ 86 ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో అన్ని గ్రూపుల్లో కలుపుకొని మొత్తం 25,000 పైచిలుకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీలో ప్రవేశాలకు చాలా మంది దోస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. వారి సౌకర్యార్థం శాంతవాహన విశ్వవిద్యాలయం పలు కళాశాలల్లో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అధునాతన సాంకేతిక వృత్తి విద్యా కోర్సులు వస్తున్నా సాధారణ డిగ్రీ కోర్సులకు ప్రాధాన్యత తగ్గడం లేదు. ఏటికాయటు విద్యార్థుల నుండి ఆదరణ పెరుగుతోంది. తక్షణం ఉపాధి లభిస్తుందనే నమ్మకంతో బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. విశ్వవిద్యాలయం పరిధిలో 16 ప్రభుత్వ 86 ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో అన్ని గ్రూపుల్లో కలుపుకొని మొత్తం 25,000 పైచిలుకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. శాతవాహన విశ్వవిద్యాలయం, కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలు విద్యార్థుల సౌకర్యార్థం సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో నేరుగా కలిసి కానీ ఫోన్ చేసి కానీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. విద్యార్థులకు అవసరమైన సమాచారం అందిస్తారు. వర్షాకాలం పంటల సాగుకు సమాయత్తమయ్యారు రైతులు. భూసారాన్ని పెంచే పచ్చి రొట్టెకు డిమాండ్ పెరగడంతో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు బారులు తీరుతున్నారు. జగిత్యాల పట్టణం బీట్ బజార్ వద్ద గల ఆగ్రో సెంటర్ ముందు రైతులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఉదయం నుండి లైన్లలో ఉన్న రైతులు ఎండవేడికి తాళలేక క్యూ లైన్లలో పాస్బుక్లు, ఆధార్ కార్డులను ఉంచారు. అయితే పచ్చిరొట్ట విత్తనాల కొరకు ఈసారి కొత్తగా ఏవో సంతకం అడుగుతున్నారని కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా విత్తనాలు సరిపడా ఉన్నాయని అగ్రికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నప్పటికీ తండోపతండాలుగా రైతులు తరలివస్తున్నారు. మేము ఎండలు దత్తున్నాం, మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం, ఏదో మంచి చేస్తారని మేము అనుకున్నాం. కానీ అడ్డు కూడా కట్లయింది. ఇప్పుడు ఈ మందు బస్తాలకు, ఈ జీలుగు బస్తాలకు మేము నెరివాడు కూడా అవుతుంది. మాకు అన్నం లేదు, ఏం లేదు. ఇక వండియ్యం, ఇక మీకు ఓట్ వేయం, ఇక అయిపోయింది. వీడికే సమాప్తం. మమ్మల్ని ఇంత కోసం ఉంచుకుంటున్నారు. బర్రె పాలు నాకు కూడా వాడటం ఇంతనే. 6 గంటలకు వచ్చినాం మేము. ఇప్పుడు ఇస్తే అంటుండగా, మీకు ఇస్తే అంటుండగా కరీంనగర్ జిల్లా గన్నీరువరం మండలం మైలారంలో విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించారు వ్యవసాయ విస్తరణ అధికారి అనుష. ప్యాకెట్లలో ఉండే విత్తనాలు మాత్రమే కొనుగోలు చేసి రిసిప్ట్ తీసుకోవాలని రైతులకు సూచించారు ఆమె. పంట చేతికొచ్చే వరకు రిసిప్ట్ ఉంచుకోవాలని సూచించారు. లూజు విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వరాల మల్లేశం, దుడ్డ మల్లేశం, పురంశెట్టి బాలయ్య, వరాల సతీష్, మర్రి వెంకటమల్లు, తోట పరశురాములు రైతులు పాల్గొన్నారు. అవి లైసెన్స్ ఉన్న వ్యవసాయ అధికారికి చెప్పి తీసుకోండి. అంటే వేరే షాపులలో ట్రాక్టర్లో అక్కడిక్కడ అమ్ముతారు కదా, అట్లాంటి ఏమన్నా ఉంటే మా వరకు తీసుకురండి. ఖచ్చితంగా రిసిప్ట్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. మక్క అనే కాదు, పత్తి అనే కాదు, మరి ఏదైనా కూడా బిల్లు మాత్రం ఖచ్చితంగా ఉంచుకోండి. ఈ సీజన్ నుంచి స్టార్ట్ చేయండి. ఆ బిల్లులన్నీ తీసి దాచిపెట్టుకొని పంట కోత వరకు ఉంచుకోండి, తర్వాత తీసేసి అయిపోతుంది. శాతవాహన యూనివర్సిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శాతవాహన యూనివర్సిటీ పరిరక్షణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు పెంచాల శ్రీనివాస్.
కరీంనగర్ ఎస్యూ ఎదుట ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత మూడేళ్లుగా యూనివర్సిటీలో అక్రమ నియామకాలు జరిగాయని, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. రిటైర్డ్ ఫైనాన్స్ ఆఫీసర్ రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జీవో నంబర్ 22 ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి శాతవన విశ్వవిద్యాలయానికి ఫైనాన్స్ ఆఫీసర్గా ఒక రిటైర్డ్ ఉద్యోగి ఎం రవీందర్ను అపాయింట్ చేయడం జరిగింది. అతను రిటైర్డ్ అయింది అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్గా, కానీ ఆయన డిప్యూటీ ట్రెజరీ ఆఫీసర్గా తప్పుడు ధృవపత్రాలతో ఉద్యోగంలో చేరడం జరిగింది. తర్వాత 2018లో జాయిన్ అయిన తర్వాత తన వ్యక్తిగత కారణాలతో 2019లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన అనంతరం ఒక 3 సంవత్సరాల కాలం తర్వాత మళ్ళీ కొత్త వైస్ ఛాన్సలర్గా 2021లో ప్రొఫెసర్ ఎస్ మల్లేష్ గారు నియామకమైన తర్వాత ఈ యొక్క ఎం రవీందర్ ఫైనాన్స్ ఆఫీసర్ రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని, గతంలో రిటైర్డ్ అయినటువంటి ఓఎస్డి ఒక అవినీతి అక్రమార్కుడు, పాఠాలు చెప్పని, నిరంతర నిత్య పాఠాలు చెప్పని బోధకుడు ఆయన, ఆ యొక్క వన్నాల రమేష్ సిఫారసుతోని ఈ యొక్క రవీందర్ని 2021లో పునర్నియామకం చేసుకోవడం జరిగింది. అంటే దీనికి మళ్ళీ ప్రభుత్వము ద్వారా ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఒక నోటిఫికేషన్లో భాగంగా తీసుకోవాల్సిన అవసరం ఉండే, ఎలాంటి నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా ప్రభుత్వం 2021 తర్వాత ఒక జీవో కూడా తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఎలాంటి నియామకాలు చేపట్టవద్దు విశ్వవిద్యాలయంలో అని, అయినప్పటికీ కూడా అలాంటి ప్రభుత్వం యొక్క జీవోలను తుంగలో తొక్కి ప్రొఫెసర్ మల్లేష్ గారు. ఎండలు మండుతున్నాయి, సరుకుల ధరలు మండుతున్నాయి, ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్లుగా మారింది సామాన్యుడి జీవనం. కోడి కొండెక్కగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. చిన్న కుటుంబానికి 100 రూపాయల కూరగాయలు పూటకు సరిపోవడం లేదు. దీంతో సామాన్య మధ్యతరగతి వర్గాలు కూరగాయల కొనుగోలు సగానికి తగ్గించారు. కిలో కొనేకాడ పావు కిలోతో సరిపెట్టుకుంటున్నట్లు చెబుతున్నారు కొందరు వినియోగదారులు. మరికొంతమంది కారపొడి మిరం, అప్పుడప్పుడు పప్పులతో కాలం వెల్లదీస్తున్నట్లు చెబుతున్నారు సామాన్య మహిళలు. మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి, సామాన్యుడు కొనే పరిస్థితులు లేవు. మొన్నటి వరకు 20 రూపాయలకు కిలో ఉన్న టమాటా ఇప్పుడు 50కి చేరింది. మిర్చి కిలోకు 100, బీరకాయ, బెండకాయ, గోరుచిక్కుడు, కాకరకాయ ఇలా ఏ కూరగాయ ధర అడిగినా 80 నుండి 100 రూపాయలకు తక్కువలేని పరిస్థితులు నెలకొన్నాయి. కిలో అంటే 65 రూపాయలు వస్తే పావు కిలోకి 20 రూపాయలు, 80 రూపాయల కిలో పడుతుంది. ఇవి అర్ధ కిలోకి 50 అమ్మచ్చు, కానీ మాది కొన్నోళ్ళకి అయితే ఏం లేదు, 65 రూపాయలు పడుతుంది. 80 అంటే కొనులు లేదు, ఇవ్వలు రేట్లు ఉన్నది 80 రూపాయలు దాకా ఉన్నాయి రేట్లు మాకు పడేదే. ఈ బెండకాయలు కానీ బీరకాయలు కానీ 100 రూపాయల కిలో ఉన్నాయి. బీరకాయ టమాటా 50 రూపాయలు ఉన్నది. సంచి అంటే మరి 800 ఒక బాక్స్ ఉంది, 100 రూపాయలు 200 ఉన్నాయి. ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా, అప్పుడు తక్కువ ఇప్పుడు రేట్లు పెరగలేదా? రేట్లు ఉన్నప్పుడు బాగా పెరిగినాయి, టూ మచ్ రేట్ అయింది. ఇప్పుడు అప్పుడు 100 రూపాయలు పెడితే ఒకటి కాదు 2 సంచులు, ఇప్పుడు 100 రూపాయలు పెడితే ఎక్కడ వస్తాయి? 100 రూపాయలు పెడితే ఒక్క రకమే కూరగాయలు వస్తాయి. మరి ఇప్పుడు బీరకాయ 150 ఉంది, బెండకాయ 30-40 ఉన్నది, కాకరకాయలు 100, ఇక టమాటా అంటే 30, ఏం తింటట్లేదు, కొనే తట్టు కూడా లేదు. 800 బాక్సు, 65 రూపాయల కిలో మిర్చి అట్లా వాళ్ళకు పడితే మళ్ళా ఇట్లా అమ్మడు, అంతే. కొనటోళ్ళకి ఏం లేదు. నా పేరు మమత. కూరగాయల రేట్లు బాగానే ఉన్నాయి, ఎక్కువ ఎండ రేట్లు మండిపోతున్నాయి, కూరగాయల రేట్లు కూడా అట్లే మండిపోతున్నాయి. పచ్చిమిర్చి కిలోకి 80 రూపాయలు, టమాటా 50 రూపాయలు కిలో. ఇక మిగతా అన్నీ అట్లే ఉన్నాయి, కూరగాయలు ఎక్కువ రేట్లు ఉన్నాయి. 100 రూపాయలు సరిపోతాయా? ఎక్కువ అవుతాయి. టమాటా రేటు 50 రూపాయలు కిలో, అంతకుముందు తక్కువ ఉండే 10 రూపాయలకి 5 రూపాయలకి అట్లా కూడా ఉండే, ఇట్లా 20 రూపాయలు అట్లా ఉండే, 20 రూపాయలు ఉండే. కరీంనగర్లోని కాశ్మీర్ గడ్డ వీక్లీ మార్కెట్, రైతు బజార్, చైతన్యపురి కాలనీ మార్కెట్, పలు కాలనీలలో కూరగాయల దుకాణాలలో కొనుగోళ్లు తగ్గాయి. గిరాకీలు పెద్దగా లేక లాభాలు రావడం లేదని చెబుతున్నారు చిరు వ్యాపారులు. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అన్నట్లుందని వాపోతున్నారు. మాకు మార్కెట్లో 80-90 వేస్తారు బీరకాయలు, మేము అమ్ముడు 100 అమ్ముతాను. కొనటోళ్ళు గంత పిరవా అంటారు, గంత పిరవ అంటే పిరవైనప్పుడు పిరవ. మొన్న దాకా 50 రూపాయల కిలో అయితే వేయలేదా? వేసినాం గంతి. 30 పెడితే 50 వేసినాం, 20 రూపాయల మీద 10 రూపాయల మీద అమ్ముతాం మేము. మరి అర్ధ కిలో కొంటారు, కిలో అనుసరం ఉన్న వాళ్ళు కిలో కొనుక్కుంటారు, అర్ధ కిలో కొంటారు, పావు కిలోస్లో కొంటారు, పావు కిలో 30 అమ్ముతాం. కొంటారు, కొనకపోతే ఏం చేస్తారు? మరి వాళ్ళు 90 వేస్తారు, మేము 100-100 అమ్ముతాను గంతి.
అంతే 100 అయ్యా అర్ధ కిలో పావు కిలో 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 కొనటోళ్ళు కిలో ఎంత అనుసరం వాళ్ళకి అంత కొంటారు. ధరలు పెరగడంతో కిలో కూరగాయలు కొనే వినియోగదారుడు పావు కిలోతో సరిపుచ్చుకునే పరిస్థితులు నెలకొన్నాయి. మరికొందరైతే పప్పులు లేకుంటే కారంతో సరిపెట్టుకుంటున్నారు. కూరగాయల ధరలు పెరగడంతో రిటైల్ వ్యాపారులు ఆందోళన చెందవలసిన పరిస్థితి నెలకొంది. మార్కెట్లకు పెద్ద మొత్తంలో కూరగాయలు రాకపోవడంతో కొద్ది మొత్తంలో హోల్సేల్ కొనుగోలు చేసి మార్కెట్లో రిటైల్ అమ్మే చిరు వ్యాపారుల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. లాభాలు రాకపోగా ఖరాబైన కూరగాయలతో నష్టపోతున్నామని వాపోతున్నారు. ఏ చూసినా 20-30 వరకు ఉన్నది. కొనడానికి చాలా ఇబ్బంది ఉన్నది. కిలో తీసుకుపోయేళ్ళు కూడా 1/2 కిలో లేకపోతే 1/4 కిలో తీసుకెళ్ళి వండుకోవడం అవుతుంది. పబ్లిక్ ఒక మెంబర్స్ చాలా మెంబర్స్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతుంటారు. టమాటా కిలో 10-20 ఉండేది, ఇప్పుడు 40-50 రూపాయలు అయింది. చాలా ఇబ్బంది ఉన్నది. మిర్చి కూడా రేట్ బాగా పెరిగింది, 1/4 కిలో 20-30 అయింది. చాలా ఇబ్బందిగా ఉన్నది. ఏది కొనాలనుకున్నాను కొనలేకపోతాము. సామాన్యుడు భారంగా మారిపోయింది. అంటే కొను 1 కిలో కొనే దగ్గర 1/4 కిలో 1/4 కిలో కొని తినడం అయితే ఉంది. ఇప్పుడు ఆ విధంగా మారిపోయింది, చాలా ఇబ్బందిగా మారింది. ఇప్పుడు 1/4 కిలో 1/4 కిలో కొనకపోయినా 200-300 పెట్టేసినా కానీ ఏమొస్తలేదు. చాలా ఇబ్బందిగా మారిపోయింది. సామాన్యుడి మధ్యతరగతి పబ్లిక్ బాగా ఇబ్బంది ఉంది. రేట్లు అంటే ప్రొడక్షన్ ఎక్కువ లేదు, పండించడం ఎవరు లేరు, ఎండలు బాగున్నది. ఈ సంవత్సరం కష్టంగా ఉన్నది. 50 రూపీస్ టమాటా, మిరపకాయ 60 రూపాయలు అర్ధ కిలో, సోరకాయ 20 రూపీస్. అట రేట్లు బాగా పెరిగినాయి, తక్కువ చేయాలని మేము అనుకుంటున్నాం. 100 రూపాయలకు 1 రూపీస్ కవర్ నిండుతుండే, ఘోరంగా వస్తుండే, సంచి నిండుతుండే, ఇప్పుడు ఏం వస్తలేవు. 500 ఇచ్చినా రూపాయి కవర్ నిండుతలేదు. కూరగాయల ధరలు పెరగడానికి ఎండలతో పెరిగిన ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు కారణమని వ్యాపారులు అంటున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం, కరీంనగర్ జిల్లా రూరల్ మండలం, తిమ్మాపూర్, మానకొండూరు మండలాల్లోని గ్రామాల నుండి కూరగాయలు వస్తూ ఉంటాయి. ఈసారి తక్కువ విస్తీర్ణంలో కూరగాయల సాగుతో పాటు ఇతర రాష్ట్రాల నుండి దిగుమతులు తగ్గాయని, ధరల పెరుగుదలకు కారణం అయ్యాయని హోల్సేల్ వ్యాపారులు చెప్తున్నారు. 900 అవుతాయి టమాటా పెట్టకు, వాళ్ళు వచ్చి 30-20 అంటారు, మేము ఎత్తలేవు. బెండకాయ 30 రూపాయలకు 1/2 కిలో, పైసలు వెళ్తలేవు. ఆడ పీరంగోని అగ్గు వేయాలంటే మా దగ్గర వెళ్తలేవు. మాల సక్క పోతలేదు, వాళ్ళు అత్తలేరు కొంటలేరు, పైసలు బాగా అవుతాయి అని. ఈ దొండకాయ 30 రూపాయలకు 1/2 కిలో, మాకు కిలోకు 40-50 ఎత్తారు. 50 రూపాయల కిలో బెండకాయ మస్తు పెరిగినాయి. ఇక వాళ్ళు ఎక్కిస్తా అంటే మాకు ఇస్తారు. ఎండలు కొట్టి మాలు ఇక సక్క పోతలేదు. మాలు వాళ్ళు కొంటలేరు, వాళ్ళు ఇన్ని పైసలని తల్లెడుచుకుంటా పోతారు. మా మాలు ఇన్నే ఉంటుంది. కొత్తిమీర ఇప్పుడు 70-80 రూపాయలకు కిలో అంటారు, 100 కిలో అంటారు. ఇప్పుడు 10 రూపాయల గింత ఇస్తారు. కూరగాయలు కొనుడు కొంటురు, కాకపోతే ఇంత ధర అన్న అంటే మేము చూస్తా 80-90 పెడతాన్నాం నాన్న. 80 తెచ్చినప్పుడు 1/2 కిలో 50 అయిపోతే ఎట్లా? కిలో అన్న వాళ్ళకి 80-90 ఇస్తాము. అందులో ఏమున్నది? దాంట్లో ఏం మాకేం మిగిలితు? 5 రూపాయలు ఏంది ఇవ్వలంతా అందజేయం. ఆ సమయంలో అయితే ఈ ఎండకు వాళ్ళు వండించడం ఎక్కువ అవుతుంది. ఎండకు మడమడ మాడిపోతున్నాయి. వస్తలే ఈ బీరకాయలు ఎండాకాలం వచ్చినాయి అంటే ఎట్లుంటాయి? 80 రూపాయలు ఇవి కాంట కొంటారు వాళ్ళకు. ఉంటాయి 1/2 కిలో మనం సోమతిని బట్టి తింటాం ఇవ్వలేవే కానీ దానికి రేట్లు ఎక్కువైనా ఎట్లయినా కొనే ఆశంలో ఎట్లయినా కొనేటోళ్ళు మీరు చేసుకొని తింటే బతికేటోళ్ళకి ఇంత రేట్ అని ఇవ్వలైనా అంటారు. నేనైనా అంటాను, నువ్వైనా అంటావు. అది మాకు పిరమచ్చుట్లో మేము వేస్తాం సారు. అందులో ఏం లేదు, రేట్లు మొత్తం పెరిగినాయి. ఈ మిర్చి 70 రూపాయలు అంటే ఇప్పుడు మొన్నటికి ఇప్పటికి చాలా రేట్ పెరిగినాయి. 200 వస్తుండే మంచిగా, 500-600 అయినా సరిపోతలేవు. టమాటా రేటు మొన్నటికి ఇప్పటికి డిమాండ్ బాగా పెరిగిపోయింది. రేటు 20 ఉండే ఇప్పుడు 40-50 దాకా ఉంది. పచ్చిమిర్చి కూడా 100 రూపాయలు అయింది. ఇప్పుడు ఇక బెండకాయ కూడా 20 రూపాయల కిలో ఉండే, ఇప్పుడు 40-50 అయింది. ఇక అన్ని రేటు మంచిగానే ఉండే. సొరకాయ 500 అయినా సరిపోతలేవు, 600-700 అయినా మంచి నిడతలేదు. ఇక మొన్నటికి ఇప్పటికి ఎండలు మళ్ళీ ఎండ ప్రభావం అన్ని కలిసి వచ్చినాయి. ఇక కూరగాయలు వస్తలేవు మార్కెట్కి, సరిగా సప్లై లేదు. 100 రూపాయలకు మస్తు వస్తుండే ఇప్పుడు, అప్పుడు 10 కిలో దాకా వస్తుండే అన్ని కలిసి, 20-20 పెట్టినా కానీ. ఉద్యానవన పంటల సాగుకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంతో కూరగాయల దిగుబడి లేక ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గత 10 ఏళ్ల కాలంగా
సాగు తగ్గుతూ రావడం, డిమాండ్ పెరగడంతో కూరగాయలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం విత్తనాలు, డ్రిప్ తదితర రాయితీలు ఇచ్చి కూరగాయల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా కృషి జరగాలని ఆశిద్దాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సీబీఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల పట్టణం ఇందిరాభవన్లో మీడియాతో మాట్లాడారు ఆయన. ఫోన్ ట్యాపింగ్ జరగడానికి కేసీఆర్ కారణమని, సీబీఐ విచారణ జరిగితే ఇరుక్కుపోతారని అన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసిన మేడిపల్లి సత్యం, జువ్వాడి నరసింగారావు, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్లుగా అనుమానాలు ఉన్నాయన్నారు. దేశంలో మోడీ మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఈడబ్ల్యూఎస్ రిజిస్ట్రేషన్లు మార్పు చేయడంతో పాటు వెనుకబడిన అన్ని వర్గాలకు అమలు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతంపై జరుగుతున్న ప్రచారానికి ఎమ్మెల్సీ బదులిస్తూ, గతంలో ఆంధ్ర సినిమాలకు పన్ను మినహాయింపు ఇచ్చిన బీఆర్ఎస్ కీరవాణితో కంపోజ్ చేయించడానికి తప్పు పట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడ ఏమైపోయింది, ఎస్సీ ఎస్టీ బీసీలను ఈ ఈడబ్ల్యూసీకి వెళ్ళి తొలగించింది. దాంతో ఏమైపోయింది, ఎస్సీ ఎస్టీ బీసీలు ఇలా వాళ్ళ లోపల ఆర్థిక వెనుకబడతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అందులో హక్కు పొందలేకపోతున్నారు. ఆ 10% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో డిప్రైవ్ అవుతున్నా, ఆ 10% డిప్రైవ్ అవుతున్నా. డిప్రైవ్ అయ్యే వాళ్ళు 75% ఆఫ్ ది సొసైటీ ఉన్నారు. డిప్రైవ్ అయ్యేటోళ్ళు 75% సొసైటీ ఉన్నాయని చెప్పంటున్నాను నేను. ఎవరికి లబ్ధం కుడుతుంది అనేది కాదు, ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి లబ్ధం కుడుతుంది అనే దానికంటే ఎవరికి అన్యాయం జరుగుతుంది గమనించండి అని చెప్పంటున్నాను. అన్యాయం జరిగే వాళ్ళు ఎవరు? సామాజిక వెనుకబాటుకు గురవుతున్నటువంటి యొక్క దళితులు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైడ్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు అన్యాయం జరుగుతుంది అని చెప్పండి. దయచేసి ఏదైతుందో, దే షెల్ బి ఆల్సో గివెన్ అపార్చునిటీ టు కాంపీట్ ఇన్ ఈడబ్ల్యూఎస్. ఆ విధంగా దాన్ని మార్పు చేయాలి. ఈ 103వ రాజ్యాంగ సవరణ ఏదైతున్నదో, ఇట్ కెన్ బి గివెన్, ఇట్ కెన్ బి పెద్ద సమస్య కాదు. రేపు ఇండియా కూటమి అధికారానికి వస్తే మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలోనే ఉన్నది, మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలోనే ఉన్నది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విల్ కీప్ ఇట్ ఓపెన్ ఫర్ ఆల్ సెక్షన్ ఆఫ్ సొసైటీ అనేది ఏదైతుందో మా రాయపూర్ డిక్లరేషన్. రైతు సమస్యలపై ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో ధర్నాలు చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో కొనుగోలు చేసిన వడ్లను సుల్తానాబాద్, రాకల్ దేవులపల్లి గ్రామాల్లోని మిల్లులు, గోడౌన్ల వద్ద దిగుమతి చేసే ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వివేక్ మీడియాతో మాట్లాడుతూ, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నియోజకవర్గ రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. వడ్లను సుల్తానాబాద్ ప్రాంతంలోని రైసు మిల్లులకు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అనంతరం హమాలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగునూరి అశోక్, నాయకులు అంతటి అన్నయ్య గౌడ్, ప్రకాష్ రావు పాల్గొన్నారు. లారీస్ అన్లోడ్ కావాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అలాగే వారు ఇమీడియట్లీ పర్మిషన్ ఇచ్చి చెన్నూరు రైతులకు వాళ్ళ లారీలన్నీ కూడా ఇక్కడ పెద్దపల్లికి పంపించడం జరిగింది. ఇక్కడ కూడా రైస్ మిల్లర్ల ద్వారా వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా సార్ పాపం చాలా సహకరించారు. ఇక్కడ వాళ్ళు ఇమీడియట్లీ అన్లోడింగ్ చేసి మేము డైలీ 10 ట్రిప్ల వరకు కూడా డైలీ 60 బండ్లు అన్లోడింగ్ చేసి మళ్ళీ రిటర్న్ ట్రిప్ కూడా మేము పోవడానికి ఒక అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆల్రెడీ 85% ప్రొక్యూర్మెంట్ ఇక్కడ జరిగింది. మేము ఇదే కోరడం జరిగింది. మా చెన్నూరులో కూడా ఒక మంచి రైస్ మిల్ అక్కడ స్థాపిస్తే ఎక్కడ వరకు వచ్చేది కూడా అవసరం లేదు అని చెప్పి ఇక్కడ రైస్ మిల్స్ వాళ్ళని కూడా కోరడం జరిగింది. కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధంపూర్ వీరాంజనేయ స్వామి ఆలయంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో నవగ్రహ పూజ హోమం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆట పాటలతో అక్షరాలు నేర్పాలి.
అంగన్వాడీలకు కలెక్టర్ సూచనలు. దోస్తు రిజిస్ట్రేషన్ కు స్పందన, డిగ్రీ కాలేజీల్లో సహాయక విభాగాలు. సామాన్యులకు శరాఘాతం, భగ్గుమంటున్న కూరగాయల ధరలు. ఇవి ఈ బ్రటన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధికా.